తండ్రి అయిన దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. నా ప్రియమైనటువంటి శ్రోతలకు ప్రభునామమున శుభములను వందనములను తెలియజేస్తూ జీవవాక్కుల కార్యక్రమంలోని దేవుని మాటలు వినడానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానించుచూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక్క మాట చదువుకొని ప్రార్థనతో ముందుకు వెళ్దాం. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనము. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనము. శ్రద్ధగా పనిచేయువాడు ఏలుబడి చేయును. ప్రార్థన చేద్దాం. ప్రభువైన దేవా, పరమతండ్రి, వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. మా యేసు వందనాలయ్యా, సద్బోధకుడా వందనాలయ్యా, మా యేసురాజా నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇదిగోనైనా నీ గ్రంథములో నుంచి మాటలు నీ ప్రియబిడ్డలకు టీవీ ద్వారా వినిపింపచేయాలి. అనుగ్రహించు నీ జ్ఞానాన్ని, అనుగ్రహించు నీ సమయస్ఫూర్తిని, అనుగ్రహించు నీ మాటల్ని ప్రభువా. ఆత్మను అనుగ్రహించి వాడుకో తండ్రి. అల్పుడనయ్యా, అయోగ్యుడను ప్రభువా, ఏ పాటి వాడనైనా దీనుడను తండ్రి, నీ సాధనంగా నేను వాడబడటకు సహాయం చేయి. వందనాలు స్తుతులు చెల్లిస్తూ నీ జీవవాక్కుల కొరకై ఎదురు చూస్తూ యేసు నామమున మా శ్రోతలను, ఈ టీవీ సాధనాన్ని, నన్ను మీకే అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రియమైనటువంటి వారులారా, సామెతల గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనములో ఈ మాట రాయబడింది, శ్రద్ధగా పనిచేయువాడు ఏలుబడి చేయును. ఇక్కడ శ్రద్ధ, ఏలుబడి చేయడం అని రెండు ప్రాముఖ్యమైన మాటలు. దీనిలో మొదటిది శ్రద్ధ. ఆ మాటను గమనించినట్లయితే శ్రద్ధ అనే మాట కనబడుతుంది. శ్రద్ధ అనగా ఒక పని ఎడల కానీ, ఒక వ్యక్తి ఎడల కానీ, ఒక నడక ఎడల కానీ, ఒక ప్రయాణం ఎడల కానీ, ఇంకా ఏదైనా కావచ్చు, ఏదైనా ఒక పనిని నిర్వహించాలి, నెరవేర్చాలి, చేయాలంటే అత్యంత ఆసక్తిని కనబరిచినట్లయితే దాన్ని శ్రద్ధ అని అంటారు. అది నెరవేర్చడానికి ఏదైనా కావచ్చు, ఏ రకమైన పని అయినా కావచ్చు, ఏ రకమైన ప్రయాణమైనా కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, దానిని నిర్వహించడానికి, నెరవేర్చడానికి, చేయడానికి ఆసక్తి కలిగినట్లయితే దాన్ని శ్రద్ధ అని అంటారు. నా ప్రియమైన వారులారా, అది లేకపోతే పని చేయలేము, నిర్వహించలేము, కొనసాగించలేము. శ్రద్ధ కలిగి ఉండాలి. శ్రద్ధ కలిగి ఉంటేనే చేయగలము, నెరవేర్చగలము. అయితే ఈ శ్రద్ధ అనేక విజయాలకు దారితీస్తుంది. శ్రద్ధ కలిగి ఉన్నటువంటి వ్యక్తి సాధారణంగా ఏకాగ్రత కలిగి ఉంటాడు. శ్రద్ధ కలిగి ఏ పని అయితే చేయాలనో ఆ పనిలో శ్రద్ధ కలిగిన వ్యక్తి ఏకాగ్రత కలిగి ఉంటాడు. అంటే దాని యందే మనసు లగ్నం చేస్తాడు, దాన్ని ఏకాగ్రత అంటారని. శ్రద్ధ కలిగిన వ్యక్తి జాగ్రత్తగా ఉంటాడు, పొరపాటు చేయకుండా, తప్పు చేయకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తాడు. అంతేకాకుండా శ్రద్ధ కలిగిన వ్యక్తి ఆ పని నిర్వహించేటప్పుడు చురుకుగా ఉంటాడు, ఇంకా చెప్పాలంటే శ్రద్ధ కలిగిన వ్యక్తి ఆ పని నిర్వహించడంలో ఉత్సాహంగా ఉంటాడు. ఇంకా చెప్పాలంటే శ్రద్ధ కలిగిన వ్యక్తి సమయస్ఫూర్తితో వ్యవహరించును. నా ప్రియమైన వారలారా, శ్రద్ధ అనే మాటలో ఇన్ని దాగి ఉన్నాయి. శ్రద్ధ అనే మాటకు ఇన్ని సంబంధితమైనటువంటి మాటలు ఉన్నాయి. శ్రద్ధ అనే మాటకు అనుసంధానమైనటువంటి మాటలు ఇన్ని ఉన్నాయి. నా ప్రియమైన వారలారా, టీవీలో నా మాటలు వింటున్నటువంటి ఈ నా ప్రియమైన వారలారా, ఈరోజు ఈ విధంగా బోధిస్తున్నాను నేను, కానీ ఇదే శ్రద్ధను నిజంగా నేను కలిగి ఉన్నట్లయితే నా చదువుకునే రోజుల్లో నా జీవితం ఎలా ఉండేదో, ఎంత ఉన్నతంగా ఉండేదో, కానీ ఆ రోజుల్లో తెలియదు.
చెప్పిన వాళ్ళు లేరు, స్వయంగా జ్ఞానం లేదు చెప్పిన వాళ్ళు ఎవరూ లేరు. కానీ ఈరోజు అనేకులకు బోధించానండి, శ్రద్ధ కలిగి ఉండండి, శ్రద్ధ కలిగి ఉండండి, శ్రద్ధ ఎంతోమంది విద్యార్థులకు శ్రద్ధ కలిగి ఉండండి, శ్రద్ధ కలిగి ఉండండి బోధించాం. అయితే వారి జీవితాలు ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాయి. కలిసినప్పుడు అయ్యా మీరు బోధించిన దాంట్లో మీ ప్రోత్సాహము మాకు మమ్మల్ని బలపరిచింది, శ్రద్ధ కలిగించింది, మాకు ఈ జీవితాలు వచ్చాయి సార్ మాస్టారు అని అన్నప్పుడు నాకు ఎంత సంతోషం అంటే, నేను గొప్ప స్థితిలోకి రాకపోయినా అనేకులైనటువంటి వారికి మరి గొప్ప స్థితికి వెళ్ళడానికి మార్గం చూపించానని సంతోషపడతాను నా ప్రియమైన వారలారా. చూసారా, శ్రద్ధ శ్రద్ధ నా ప్రియమైన వారలారా. కాబట్టి శ్రద్ధలో ఇన్ని విషయాలు అనుసంధానమైనటువంటి మాటలు ఎన్నో ఉన్నాయి. చూసారా, శ్రద్ధ, ఆసక్తి, ఏకాగ్రత, పట్టుదల, జాగ్రత్త, సమయస్ఫూర్తి, చురుకుదనము, ఇవన్నీ కూడా శ్రద్ధ కలిగిన వారికి ఉండే అంశములు, తప్పనిసరిగా ఉంటాయి. కాబట్టి శ్రద్ధ కలిగి ఉండుట ఓ మంచి లక్షణము, శ్రద్ధ కలిగి ఉండుట ఒక మంచి లక్షణము నా ప్రియమైన వారలారా. అందువల్ల కాబట్టి చదువుకున్నటువంటి మాట ఏంటంటే, శ్రద్ధగా పనిచేయవాడు ఏలుబడి చేయును. సరే, తర్వాత ఆ విషయానికి వంద. శ్రద్ధగా పనిచేయవాడు ఏలుబడి చేయును. ఏలుబడి చేయును, ఏలుబడి చేయుటంటే శ్రద్ధగా పనిచేయవాడు ఏలుబడి. ఏలుబడి అంటే అధికారముతో పరిపాలించడాన్ని ఏలుబడి చేయుట అంటారు. అధికారముతో పరిపాలించు అని ఏమన్నారంటే ఏలుబడి చేయుట అంటారు. ఏలుబడి చేయుట, ఏలుబడి చేయుట. శ్రద్ధగలవాడు ఏలుబడి చేయును, శ్రద్ధగలవాడు ఏలుబడి చేయును. శ్రద్ధ గలవాడు, శ్రద్ధ అంటే ఇంగ్లీష్లో డెలిజెంట్, మళ్ళీ మంచి మాట ఉపయోగించారు, డెలిజెంట్ శ్రద్ధ. శ్రద్ధ గలవాడు అంటే మ్యాన్ ఆఫ్ డెలిజెన్స్, మ్యాన్ ఆఫ్ డెలిజెన్స్, శ్రద్ధ కలవాడు, శ్రద్ధ గలవాడు, మ్యాన్ ఆఫ్ డెలిజెన్స్. చిన్న పని అయినా పెద్ద పని అయినా తనకు అప్పగించబడిన దాన్ని శ్రద్ధతో చేయవాడు భవిష్యత్తు ఎలా ఉంటుందంటే మంచి భవిష్యత్తు ఉంటుందట. అంతేకాకుండా ఏలుబడి చేస్తాడంట, అనేకుల మీద పెత్తనం చెలాయిస్తారట, అనేకుల మీద అధికారం చెలాయిస్తారట, అనేకుల మీద ప్రభుత్వము చెలాయిస్తారట, ప్రభుత్వము చెలాయిస్తారట. చూసారా, శ్రద్ధగా పనిచేయవాడు ఏలుబడి చేయును. నా ప్రియమైన వారలారా, శ్రద్ధగా పనిచేయడానికి పెద్ద ఉద్యోగమే అవసరం లేదండి. పెద్ద ఉద్యోగం అక్కడ చిన్న ఉద్యోగమైనా చాలు, శ్రద్ధగా పనిచేసేవాడికి చిన్న ఉద్యోగంలోనైనా సరే శ్రద్ధగా పనిచేయవాడు పై దశకు వస్తాడండి, పెద్ద దశకు వస్తాడు, ఉన్నతమైన దశకు వస్తాడు, అధికారము పెత్తనము పరిపాలన కొనసాగిస్తాడు చేస్తాడని ఒప్పుకుందామా ఈ మాట? నేను ఒప్పుకుంటానండి. ఎందుచేత? బైబిల్లో ఉన్నారు మన పితరులు, బైబిల్ గ్రంథంలో మన పితరులు ఉన్నారండి. చిన్న దాంట్లో చిన్న పనిలో ఉన్నటువంటి వారు, తన విద్యుక్త ధర్మాన్ని శ్రద్ధగా నిర్వహించినటువంటి వ్యక్తి ఉన్నత దశకు వెళ్ళినటువంటి వారిని మనం చూడగలము. శ్రద్ధగా పనిచేయవాడు ఏలుబడి చేయును, ఏలుబడి చేయును నా ప్రియమైనటువంటి వారులారా. చిన్న పెద్ద చదువు అక్కర్లేదు, పెద్ద ఉద్యోగం అక్కర్లేదు, చిన్న చదువు చిన్న ఉద్యోగమే, చిన్న చదువు చిన్న పనే. కానీ శ్రద్ధగా చేస్తే, తన పనిని శ్రద్ధగా నిర్వహిస్తే ఉన్నత దశకు వెళ్తాడు, ఏలుబడి చేస్తాడు. అదే కదా మనం నేర్చుకుంది. ఎవరి మాట అన్నది? ఎవరి మాట అన్నది? మహాజ్ఞానవంతుడైనటువంటి సొలొమోను అన్నాడు, దావీదు కుమారుడైనటువంటి సొలొమోను అన్నాడు ఈ మాట. నా ప్రియమైన వారలారా, ఒకరిని ఉదాహరణగా చెప్పుకుందామా? యోసేపు ఐగుప్తు దేశానికి బానిసగా అమ్మబడ్డాడండి. అన్నగారు ఆ మార్గంలో వెళుతున్నటువంటి ఇష్మాయేలీయులకు అమ్మితే వారు కొని మారుబేరానికి ఐగుప్తు దేశంలో సైనికాధికారి అయినటువంటి పోతీఫరుకు మారుబేరానికి అమ్ముతారండి. వారు కొంటారు, తిరిగి వెళ్ళి మారుబేరానికి అమ్ముతారు. మరి గొప్ప ఉద్యోగంలో చేరాడా? మారుబేరానికి అమ్మబడినటువంటి యోసేపు పోతిఫర్ ఇంట్లో దాసుడిగా ఉన్నాడు, బానిసగా ఉన్నాడండి. తన ఎంట్రీ ఏంటంటే సర్వెంట్ బాయ్ ఇన్ ద హౌస్ ఆఫ్ పోతిఫర్. పోతిఫర్ ఇంట్లో సేవకుడుగా ఉన్నాడండి. సరే, అక్కడ నమ్మకంగా చేస్తున్నాడు పని. ఏం చేస్తున్నారు ఇంట్లో? ఏమేం చేస్తున్నారు ఇంట్లో? అన్ని పట్టించుకునేవాడు కాదు, అన్ని తనే చేసేవాడు పనులని. సర్వెంట్, దాసుడు, అన్ని పనులు చేసేవాడు, చేయించేవాడు యోసేపు. అయితే అక్కడ ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య వలన చెరసాల అధికారిగా వెళ్ళాడా? చెరసాల ఆఫీసర్గా వెళ్ళాడా? చెరసాలలో ఖైదీగా వెళ్ళాడండి. అయితే
ఆ చెరసాల అధికారి యొక్క హృదయాన్ని దేవుడు అనుకూలపరిస్తే యోసేపు ఆ చెరసాలలో ఖైదీలందరితో పని చేయించేవాడు. ఆ అధికారి యొక్క మన్ననలను పొందినటువంటి వాడు. చూసారా, అక్కడ నమ్మకంగా చేశాడు, శ్రద్ధగా చేశాడు. ఇక్కడ మరి ఖైదీ అయినప్పటికీ కూడా తనకు అప్పగించబడినటువంటి పనిని శ్రద్ధగా చేశాడు. అక్కడ ఖైదీలలో ఒక మరి కలలు కన్నప్పుడు వారి భావం చెప్తాడు, అయిపోతుంది. అలాగే వాళ్ళు విడుదల చేయబడతారు ఆ ఖైదీలు. మరి యోసేపు అక్కడే ఉంటాడు. రాజుగారికి కల వస్తుంది, అయ్యో ఈ కల భావం ఎవరు చెప్తారు అన్నప్పుడు ఆ విడుదల చేయబడిన ఖైదీలు చెప్తారు, అయ్యా మాకు ఈ విధంగా కలలు వస్తే ఆ కలల భావాన్ని ఆ హెబ్రీ బాలుడు చెప్పాడు చెరసాల్లో అన్నప్పుడు పిలిపించండి చెప్పేసి రాజు పిలిపించినప్పుడు వచ్చి రాజు ఎదురుగా నిలబడతాడండి. రాజు ఎదురుగా నిలబడినప్పుడు ఆ రాజు తన యొక్క కలను చెప్పినప్పుడు కలల భావాన్ని తెలియజేస్తాడు. అయితే దేశానికి రాబోతున్నటువంటి కష్టము తెలియజెప్పినప్పుడు ఆ కష్టాన్ని నివారించడానికి కలిగిన వ్యక్తివి నీవే అని యోసేపును ఏర్పాటు చేస్తాడు. ఆ కలల భావాన్ని చెప్పిన తర్వాత ఆ ఇబ్బందిని దేశం ఎదుర్కోవడానికి నివారించే జ్ఞానం నీకు ఉందని చెప్పేసి ఆ పని నిమిత్తం యోసేపును ఏర్పాటు చేస్తాడు. ఆ తర్వాత యోసేపును తన ఇంటిపైన అధికారిగా ఏర్పాటు చేస్తాడండి. ఆ తర్వాత రాజు ఇంటి మరి తన యొక్క అంతఃపురం యొక్క నిర్వహణ ఏమాత్రం పట్టించుకునేవాడు కాదు, అంతా కూడా యోసేపే చేయించేవాడు. చూసారా, పోతిఫర్ ఇంట్లో తన యొక్క డ్యూటీని చక్కగా నిర్వర్తించాడు, చెరసాలలో ఖైదీగా ఉంటూ అధికారి చెప్పినటువంటి పని చక్కగా శ్రద్ధగా నిర్వహించాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మరి నమ్మకంగా చెప్పాడు విషయము, మరి దేశాన్ని ఆ కరువు నుంచి రక్షించడానికి సమర్థవంతమైనటువంటి వ్యక్తి అని నియమించబడ్డాడు. ఆ తర్వాత మరి రాజగృహమును అధిపతిగా ఏర్పాటు చేయబడ్డాడు. ఇంకా ఏమంటే రాజు తర్వాత దేశానికి ప్రధానమంత్రిగా ఏర్పాటు చేయబడ్డాడు యోసేపు. చూచారా, తన పనిని శ్రద్ధగా చేయువాడు ఏలుబడి చేయును. అందరికి తెలిసింది, రెఫరెన్స్ చెప్పని అవసరమే లేదు. ఆదికాండంలో రెఫరెన్స్ చెప్పని అవసరం లేదు. నా ప్రియమైనటువంటి వారలారా, చూసారా ఏం జరుగుతుంది అని పట్టించుకునేవాడు. అంతేకాకుండా రాజంటాడు, ఐగుప్తు దేశంలో నీ సెలవు లేకుండా నీ అనుమతి లేకుండా ఎవరైనా సరే చెయ్యిని ఎత్తకూడదు, కాలును కూడా ఎత్తకూడదు. అమ్మో, ఇంత అధికారం ఇస్తాడా రాజు? కారణం ఏంటంటే శ్రద్ధ కలిగినటువంటి వ్యక్తి. అందువలన ఉన్నత స్థితికి వెళ్తాడు. శ్రద్ధ కలిగినటువంటి వ్యక్తి ఏలుబడి చేయను. ఇంకా నాకు ఆశ్చర్యం ఏంటంటే, నా ప్రియమైన వర్లారా, నేను యూనివర్సిటీలో చదువుకుంటున్న రోజుల్లో, అంటే 50 సంవత్సరాల క్రిందట 1972-74 72 నుంచి 74 వరకు 2 సంవత్సరాలు మధ్యప్రదేశ్లోని సాగర్ యూనివర్సిటీలో ఎంకామ్ చదివాను 72 నుంచి 74 వరకు. ఆ సమయంలో అక్కడ చీఫ్ మినిస్టర్, మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ పిసి సేఠి, ఆయన పేరు ప్రకాష్ చంద్ర సేఠి ఆయన పేరు. ఆయన ప్రత్యేకత ఏంటంటే, ఇన్ దోస్ డేస్ హీ వాజ్ ద యంగెస్ట్ సీఎం ఇన్ ద కంట్రీ. దేశంలో అందరికంటే యంగెస్ట్ మ్యాన్. మా యూనివర్సిటీ కూడా వచ్చాడు, ఆయన చిన్నగా ఉంటాడు, యంగెస్ట్ మ్యాన్. తర్వాత నేను ఫైనల్ ఇయర్కి వచ్చిన తర్వాత ఇంకొక సమాచారం విన్నాను. అదేంటంటే, అస్సాం రాష్ట్రంలో ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు ప్రఫుల్ల కుమార్ మొహంతా. అస్సాం ఓ యూనివర్సిటీలో పీజీ అయిపోయింది, పిహెచ్డీ చేస్తున్నాడు. ఆయన పిహెచ్డీ చేస్తున్నాడు, థీసిస్ ఇంకా సమర్పించలేదు, పిహెచ్డీకి సబ్మిట్ చేయాలి. అయితే అతను విద్యార్థి ఘన సంగ్రామ పరిషత్ అనే విద్యార్థులతో కూడినటువంటి ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి దానికి రాజకీయ నాయకుడై ఉండి ఆ పార్టీ ద్వారా పోటీ చేసి గెలుపొంది అస్సాం సీఎం అవుతాడు, ప్రఫుల్ల కుమార్ మొహంత. వింటున్నారా నా శ్రోతలారా, ప్రఫుల్ల కుమార్ మొహంత. అతని సీఎం అయినప్పుడు అతని వయసు ఎంతో తెలుసా? 31 సంవత్సరము. ద యంగెస్ట్ మ్యాన్ ఇన్ ఇండియా 31 సంవత్సరానికి. అయితే మన యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదురుగా నిలబడి మరి ఐగుప్తు దేశాన్ని పరిపాలించడానికి ఏర్పాటు చేయబడినప్పుడు 30 సంవత్సరముల ఈడుగలవాడు. ఎంత వయసు అండి? 30 సంవత్సరముల ఈడుగలవాడు.
వండర్ఫుల్ థింగ్, ఆశ్చర్యము. యోసేపు 30 సంవత్సరాలకు రాజు తరువాత ప్రధానమంత్రి ఈజిప్టు దేశాన్ని, ఐగుప్తు దేశాన్ని ఏలడానికి నిర్ణయించబడ్డాడు, నియమించబడ్డాడు. కారణం ఏంటి తెలుసా? ఇదే, శ్రద్ధ గలవాడు ఏలుబడి చేయును. పరాయి దేశంలో దాసునిగా అమ్మబడినటువంటి వ్యక్తి ఏలుబడి చేసే ప్రధానమంత్రి అవుతాడండి. నా ప్రియమైన వారలారా, మన పితరులు మనకు మోడల్గా, ఆదర్శవంతంగా ఉన్నారు. సరే, ఇంకొకరిని కూడా చెప్పుకుందాం. శ్రద్ధ కలిగిన వాడు ఏలుబడి చేయను, శ్రద్ధ కలిగిన వాడు ఏలుబడి చేయను. ఇదే విధంగా దాసులుగా కొనిపోబడ్డారండి. దాసులుగా కొనపడ్డారు యూదా దేశం నుంచి బబులోను దేశానికి, బబులోను దేశానికి కొనిపోబడ్డారు. అనగానే దాసులుగా కొనిపోయబడిన వారు చాలామంది ఉంటే అందులో మనకు నలుగురు జ్ఞాపకం వస్తారండి. దానియేలు స్నేహితులైనటువంటి షడ్రక్ మెషక్ అభ్యర్థనకు, షడ్రక్ మెషక్ అభ్యర్థనకు. నా ప్రియమైన వారులారా, షడ్రక్ మెషక్ అభ్యర్థనకు. నా ప్రియమైన వారులారా, ఈ పని చేయాలి రాజు అడుగుతాడు. రాజు ఆదేశము జారీ చేస్తాడు, ఈ పని చేయాలి అని చెప్పేసి ఆదేశం జారీ చేస్తే అందరూ పాటించారు. దానియేలు పాటించలేదు. ఏంటది అంటే, ఒక నెల దినముల వరకు రాజా నీ వద్ద తప్ప మరి ఏ దేవుని దగ్గర విజ్ఞాపన చేయకూడదు, మోకరించి ప్రార్థన చేయకూడదు అని రాజా శాసనం ఏర్పాటు చేయి, ఆర్డర్ వేసేయి అంటే ఆర్డర్ వేసి సంతకం పెట్టి దేశంలో ప్రచురింపజేయబడుతుంది. అయితే అందరూ ప్రార్థన చేశారు, ఎవరి దగ్గర విజ్ఞాపన చేశారు, ఎవరి దగ్గర మోకరించారు, ఎవరి దగ్గర రాజు దగ్గర మోకరించారు. మోకరించలేదు ఒక వ్యక్తి, ఎవరు? దానియేలు మోకరించారు. వెళ్ళాడు, తన గదికి పైన వెళ్ళాడు, కిటికీ తెరుచుకున్నాడు, యెరూషలేము వైపు చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నాడు. చూశారు, రాజా రాజా చూడు, దానియేలు ఏం చేస్తున్నాడో, నీకు మోకరించి ప్రార్థన చేయలేదు, విజ్ఞాపన అలా దేవుడికి ప్రార్థిస్తున్నాడు. తీసుకురండి, వేయండి సింహభువనులు. అయినా భయపడలేదు, వేశారు. అయిపోయింది. రాజు తెల్లవారుజాము, రాత్రి అంతా నిద్రపట్టలేదు. రాజుకు తెల్లవారుజామున మెలకు వచ్చింది, నిద్రపట్టలేదు. లేచాడు, వెళ్ళాడు, ఏమన్నాడు? ఆ సింహపు గుహ ద్వారం దగ్గర నిలబడి, దానియేలు, జీవము గల దేవుని సేవకుడు దానియేలు, నిత్యం నీవు సేవించున్న నీ దేవుడైన యెహోవా నిన్ను రక్షించగలిగేనా? నిత్యము నీవు సేవించున్న నీ దేవుడైన యెహోవా నిన్ను రక్షించగలిగేనా? పనికి మాలనాడా? వచ్చేవా ప్రకటించడానికి? వేసింది కాకుండా అన్నాడా? అనలేదు. రాజు చిరంజీవి యగునుగాక, రాజా నేను నిర్దోషిని, ఏ దోషము చేయలేదయ్యా, అందువలన నా జీవము గల దేవుడే నువ్వన్న, నా జీవము గల దేవుడే తన దూతను పంపించి ఈ సింహాల నోళ్ళు మూయించాడయ్యా, నాకేమి చేయకుండా. సరే, బయటికి తీసుకొని రాబడిన తర్వాత రాజు దానియేలును హెచ్చిస్తాడని. ఎంత హెచ్చిస్తాడంటే, ఇది దానియేలు గ్రంథము 6వ అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో వ్రాయబడినటువంటి సారాంశం నేను మీతో పంచుకుంటాను. తన దేశాన్ని పరిపాలించడానికి 120 మంది అధికారులను ఏర్పాటు చేస్తాడు. రాజు ఆ 120 మందిలో ప్రధానంగా ముగ్గురు ఉంటారు. ఆ ముగ్గురులో కూడా ప్రధానమైన వ్యక్తి ఎవరంటే దానియేలు. అందరూ కూడా ఎవరికి జవాబుదారి, ఎవరికి జవాబు చెప్పాలా? దానియేలుకు. ఓ మై గాడ్, చూసారా ఎంత గొప్ప విషయమో. మన నేటి సాధారణ పరిపాలన భాషలో చెప్పాలంటే, ప్రభుత్వ పరిపాలన భాషలో చెప్పాలంటే, 125 మంది సెక్రటరీస్ ఆఫ్ ద వేరియస్ డిపార్ట్మెంట్స్, 120 మంది ఆయా విభాగాల సెక్రటరీలు ఉంటే, ఆ 120 మంది సెక్రటరీలలో ప్రధానమైన సెక్రటరీలు 3 ఉంటే, ఆ ప్రధానమైనటువంటి సెక్రటరీ అంటే చీఫ్ సెక్రటరీస్ ఉంటే, ఆ 3 మీద ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ ఒకడు ఉంటాడనమాట. ఆ ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ ఎవరయ్యా బబులోను సామ్రాజ్యంలో అంటే, మన దానియేలు. ఎందుకని? తన భయభక్తుల్లో శ్రద్ధ కలిగిన వాడు, తన కప్పగించబడిన పనిలోనూ తన యొక్క ఆత్మీయమైనటువంటి భయభక్తులలో శ్రద్ధ కలిగిన వాడు. నా దేవునికి తప్ప ఎవరి ఎడల నేను మోకరించను, విజ్ఞాపన చేయను,
చేతులెత్తి నమస్కారం చేయడం నా దేవునికి తప్ప అని, ఏ అధికారి ముందు నేను మోహరించి తల వంచను, దే నా దేవునికే. తన భయభక్తుల విషయంలో శ్రద్ధ కలిగిన వాడు. అందువల్లనే 120 మంది అధికారుల్లో ప్రధానులు 3 ఉంటే ఆ ప్రధానులో ప్రధానమైనటువంటి వ్యక్తి ఎవరైంటే డేనియల్. చూసారా, శ్రద్ధ గలవాడు ఏలుబడి చేయను, శ్రద్ధ గలవాడు ఏలుబడి చేయను. నా ప్రియమైన వారు, రెండవ మాట, ఇంకొక మాట ఏంటంటే, ఇంకొక మాట, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడును. నా ప్రియమైన వారలారా, ఏదైనా ఒక పని దేవుడు అప్పగించింది శ్రద్ధ శ్రద్ధగా చేయాలి. ఏదైనా పని దేవుడు అప్పగించితే దాన్ని శ్రద్ధగా చేయాలి, ఐశ్వర్యవంతుడవుతాడు, ఐశ్వర్యవంతుడవుతాడు. ఎలాగా? అబ్రహాం జీవితాన్ని తీసుకుందాం. వెళ్ళు, నేను చెప్పిన దేశానికి వెళ్ళు, నువ్వు నా మాట విని వెళ్ళినట్లయితే నేను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు, అంతేకాకుండా భూమి మీద ఉన్న సమస్త వంశములు నీ వలన ఆశీర్వదించబడు అని చెప్పేసి దేవుడు చెప్తాడు. నీ వలన ఆశీర్వదించబడును అని దేవుడు చెప్తాడు. ఇలా ప్రయాణంలో బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటే సింధూర వనంలో ఒక చెట్టు కింద గుడారంలో ఉంటాడని. నా ప్రియమైన వారలారా, అక్కడ సంపద పెరిగిపోయింది. ఏంటయ్యా ఆయన సంపద? పశువులు, పశువుల కాపరులు ఉన్నారు, పశువుల కాపరులు, వాటిని మెయింటైన్ చేయడానికి కావాల్సిన దాసులు, దాసీలు. సంపద పెరిగిపోయిందని, సంపద పెరిగి ఎంత సంపద అంటే, తన తమ్ముడైనటువంటి లోతు యొక్క సంపద పశువులు, తన సంపద పశువులు విపరీతమైపోయినాయండి. పట్టదాలంతా ఆ స్థలం పట్టలేదండి. అందువలన అంటాడు లోతుతో, నువ్వు ఒక ప్రాంతానికి వెళితే నేను ఒక ప్రాంతానికి వెళ్తాను, నీ పశువుల కాపర్లకు నా పశువుల కాపర్లు ఎంతమాత్రమో తగాద రాకూడదని చెప్పేసి తన తమ్ముడైనటువంటి లోతుతో చెప్తాడండి. చూసారా, నా ప్రియమైన వారు, ఆదికాండం 13:2 అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడయ్యను. దేవుని మాట విన్నాడండి, దేవుని మాట విని శ్రద్ధగా అనుసరించి వెళ్ళిపోయాడు. నేను ఎవరు, నువ్వెవరు, ఎందుకు పోమంటున్నావు, నేను ఎందుకు వెళ్ళాలి, నా దేశాన్ని, నా తల్లిదండ్రులను, నా బంధువులను, నా తండ్రి ఇంటిని నేను ఎందుకు వదిలిపెట్టాలి అన్నే అనలేదు. ఆయన మాట విన్నాడు, శ్రద్ధగా వెళ్ళిపోయాడని. 13:5 మాట రాయను, అబ్రాహాముతో కూడా వెళ్ళిన లోతునకును గొర్రెలు గొడ్లు గుడారములు ఉండేను గనక వారు కలిసి నివసించటకు ఆ ప్రదేశము చాలకపోయిన, కలిసి నివసించటకు ప్రదేశము చాలనంత ఐశ్వర్యము దేవుడిచ్చాడండి. ఎందుచేతనంటే దేవుని మాట శ్రద్ధగా విని అనుసరించాడు. శ్రద్ధగా ఉన్నటువంటి వ్యక్తి ఏలుబడి చేస్తాడు, శ్రద్ధగా ఉన్నటువంటి వ్యక్తి ఐశ్వర్యవంతుడవుతాడు. ఇంకొక మాట, శ్రద్ధగా ఉన్నటువంటి వ్యక్తి యొక్క ప్రాణము పుష్టిగా ఉండును. శ్రద్ధగా ఉన్నటువంటి వ్యక్తి యొక్క ప్రాణము పుష్టిగా ఉండును. నా ప్రియమైనటువంటి వారలారా, పుష్టిగా ఉండును అంటే అర్థం ఈ మాట సామెతల గ్రంథము 13:4 ఉంది. శ్రద్ధ గలవాని ప్రాణము పుష్టిగా ఉండును అంటే తన ప్రాణం ఏంటి, పుష్టిగా ఉండడం అంటే అర్థమేంటి, పుష్టిగా ఉండడం, ప్రాణం పుష్టిగా ఉండడం ఏంటి, వింతగా ఉంది కదా, అయితే తన ప్రాణము సంతోషంగా ఉంటుంది, ఆనందముతో ఉంటుంది, తృప్తిగా ఉంటుంది. మరి తృప్తిగా, ఆనందంగా, సంతోషంగా, తృప్తిగా, ఆ తర్వాత ఇతరులకు సహాయం చేయగలిగినంత, తర్వాత ఈ విధమైనటువంటిది అంటే దాన్ని పుష్టిగా ఉండడం, ప్రాణము పుష్టిగా, శ్రద్ధ కలిగి ఉన్నటువంటి వాడి యొక్క ప్రాణము పుష్టిగా ఉంటుంది. నేను సంతోషంగా ఉంటుంది, తృప్తిగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. మరి ఏ దిగులు, చీకు, చింత ఏమి లేకుండా ఉంటుంది. ఎవరికి? శ్రద్ధ కలిగిన వాడికి యొక్క ప్రాణము, శ్రద్ధ కలిగిన వాడి యొక్క ప్రాణము. దిగులు ఉండదు, వేదన ఉండదు, బాధ, దిగులు, వేదన, కన్నీరు ఏమాత్రం ఉండదు. శ్రద్ధగా ఉన్నటువంటి వాడి యొక్క ప్రాణము పుష్టిగా ఉంటుంది. అంటే సంతోషము, ఆనందము, తృప్తి, ఆ తర్వాత ఇవన్నీ కూడా ఉంటుంది. అంటే తృప్తి, శ్రద్ధ తృప్తిని ఇస్తుంది. నా ప్రియమైన వారలారా, చూచారా, నా ప్రియమైన వారలారా. తర్వాత ఇంకొక మాట, 4వ మాట, మొదటిది శ్రద్ధ గలవాడు ఏలుబడి చేస్తాడు, 2వది శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు, 3వది శ్రద్ధ గలవాని యొక్క ప్రాణము పుష్టిగా ఉంటుంది, 4వ మాట శ్రద్ధ గలవారి యోచనలు లాభకరములు. శ్రద్ధ గలవారి యొక్క యోచనలు అంటే తలంపులు ఉద్దేశాలు, థింకింగ్ ఆర్ ఐడియాస్, అవి లాభకరంగా ఉంటాయి. ఎవరికి? తనకే కాదు, తన ఇంటి వారికే కాదు, బయటి వారికే కాదు, సమాజానికి, అందరికి కూడాను ప్రయోజనకరంగా ఉంటాయి, లాభకరంగా ఉంటాయట.
లాభకరంగా ఉంటాయట. నా ప్రియమైనటువంటి వారులారా, ఉదాహరణకి విందాం. దైవజనుడైన మోషే దగ్గరికి వెళ్దాం, దేవునితో చేసిన మనవి విని విందాం. ఎంత మంచి తలంపు, ఎంత మంచి సలహా, ఎంత మంచి ఉద్దేశము. తప్పు చేశారండి, తప్పు చేశారండి. ఎవరు? ఇశ్రాయేలీయులు. దేవుడు అంటాడు, మోషే తప్పు చేశారయ్యా, తప్పు చేశారు, లే అడ్డం లే, నువ్వు రావద్దు, వారిని నేను సంహరిస్తాను అంటాడు. అయ్యో, ఇంతమందిని సంహరిస్తావా? మోషే యొక్క తలంపు ఏంటి? మోషే ఐడియా ఏంటి? మోషే యొక్క ఉద్దేశం ఏంటి? మోషే యొక్క భావము దేవునితో చెప్తాడు. ఏమనంటే, సంఖ్యాకాండం 16:21 ఈ మాట రాయబడింది, సమాజములో నుండి అవతలకు వెళ్ళుడి, మోషే అహరోను సమాజం నుంచి మీరు అవతలకు వెళ్ళండి అయ్యా, క్షణంలో వారిని కాల్చివేయుదునని మోషే అహరోనులతో చెప్పగా, ఈ విధంగా వ్యతిరేకిస్తారా? లే అడ్డం లేని, ఒక్క దెబ్బతో వారిని సంహరిస్తానని చెప్పేసి అన్నప్పుడు, సంఖ్యాకాండం 16:22 వారు సాగిలపడి అంటారు. ఏమన్నారంటే, సమస్త శరీరాత్మలకు దేవుడేమైన దేవా, ఈ ఒక్కడు పాపము చేసినందున, ఈ ఒక్కడు పాపము చేసినందువలన సమస్త జనుల మీద నీవు కోప్పడదువా, సమస్త జనుల మీద నీవు కోప్పడదువా. ఎంత మంచి తలంపు, ఎంత మంచి ఉద్దేశము, ఎంత మంచి మాట, ఎంత మంచి సలహా. ఒక్కడు తప్పు చేస్తే ఇంతమంది సమాజాన్ని సంహరిస్తావా? చూశారా, పుష్టిగల వాని యొక్క యోచన, పుష్టిగల వాని యొక్క తలంపు, పుష్టిగాని వాని సలహా, పుష్టిగల వాడి ఇదండి. ఇలా ఉండాలి మన సలహాలు, ఇలా ఉండాలి మన తలంపులు. నా ప్రియమైన వాళ్ళరా, చూశారా, లాభకరములు, లాభకరం. సంహరించాడా? సంహరించలేదండి. ఓకే మోషే, నువ్వు చెప్పినట్లు ఓకే, సంహరించనయ్యా, కాపాడతానంట. పుష్టిగలవాడి, శ్రద్ధగలవాడి యొక్క ఆలోచనలు లాభకరములు, లాభకరములు అంట. ప్రియమైన వాళ్ళ లాభకరములు అలా ఉండాలి, అలా ఉండాలి నా ప్రియమైనటువంటి వాళ్ళు. కాబట్టి ఒక్క మాటలో చెప్పాలంటే, జీవితము దుర్భరమే, అయితే శ్రద్ధ లేనివాడు సోమరివాడవుతాడు, శ్రద్ధ లేనివాడు సోమరివాడవుతాడు. అందువల్ల సోమరి చీమరు దగ్గరికి పో, ఎంత శ్రద్ధగా తన యొక్క పనులను చేసుకుంటే సోమ చీమలు చిన్న జంతువులు నాయకుడు లేకుండానే అయిపోతూ ఉంటాయి, వాటి పని చేసుకుంటాయి. చూసారా, సోమ చీమల దగ్గరకు పోని శ్రద్ధ కలిగి ఉండడానికి ఎవరిని చూపిస్తాడు ఉదాహరణగా సోలమన్ అంటే? చీమలను చూపిస్తాడండి, చీమల్ని చూపిస్తాడు. అంతేకాకుండా సోమరితనమే, ఇంకొంచెం పడుకుంటాను, ఇంకోసేపు నిద్రపోతాను, ఇంకోసేపు దుప్పటి కప్పుకుంటాను, ఇంకోసారి నిద్రపోతానని చెప్పి సోమరి కోరుకుంటాడండి. అటువంటి సోమరితనము ఉండకూడదు అంటాడండి. సోమరివాడు వెట్టి పనులు చేస్తారండి. సోమరివాడు ఎంత వేటాడినను పట్టుకోలేడు. సోమరివాణి యొక్క మార్గము ముళ్ళ కంచే అంటాడు. ఇవన్నీ కూడాను సోలమును చెప్పినటువంటివి. కానీ శ్రద్ధ కలిగి ఉన్నవాడు ఎలా ఉంటాడు? శ్రద్ధ కలిగినవాడు ఏలుబడి చేస్తాడు, శ్రద్ధ కలిగిన వాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు, శ్రద్ధ కలిగిన వాడి యొక్క ప్రాణము పుష్టిగా ఉంటుంది, శ్రద్ధ కలిగినటువంటి వాడి యొక్క యోచనలు లాభకరములు, తనకు కుటుంబానికి, ఎదుటివారికి, సమాజానికి, దేశానికి లాభకరములు, లాభకరణము, లాభకరణము. నా ప్రియమైన వాళ్ళ, యోసేపు చెప్పినటువంటి సలహాలు దేశానికి ప్రయోజనకరమైనవి, దేశానికి ప్రయోజనకరమైనవి. చూశారా, శ్రద్ధ కలిగి ఉందామా? ఇకనైనా శ్రద్ధ కలిగి ఉందామా? నేను నేర్చుకున్నాను గొప్ప పాఠం. నా ప్రియమైన వాళ్ళరా, మీ కొరకు కాదు, నా కొరకు ఈరోజు పాఠం. దేవుడు నా కొరకు మాట్లాడాడు, నా కొరకు తెలియజేశాడు. విందామా, నేర్చుకుందామా, శ్రద్ధ కలిగి ఉందామా? ప్రార్థన చేద్దాం. ప్రభువా, దేవా, గొప్ప తండ్రి, ఎంత గొప్ప దేవుడవయ్యా, ప్రభువా, ఎంత ప్రేమ కలిగిన దేవుడవయ్యా, ఎంత చక్కని పాఠము నాకు మా శ్రోతలకు నేర్పించావు తండ్రి. ప్రభువా, వందనాలయ్యా. శ్రద్ధ కలిగిన వ్యక్తి ఏ విధంగా ఔన్నత్యాన్ని పొందుతాడో తండ్రి, మా పితరులను ఎదురుగా ఉంచి మాకు బోధించిన పాఠమును బట్టి వందనాలు స్తుతులు తండ్రి. వినిపించబడినటువంటి పాఠం ఎంతమాత్రం వ్యర్థమైపోకుండా మా శ్రోతల జీవితాలను మార్చగలిగినదిగా చేయమని ఈ దీన ప్రార్థ ఆలకించమని, మా శ్రోతలను, మా టీవీ సాధనాన్ని, దీనుడని నన్ను మీ పాదముల చెంత సమర్పించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ శ్రీ ఏక దేవుని దీవెనలు మా శ్రోతలకు అనుగ్రహించబడనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.